కోస్తా తీరాన్ని వణికించిన మిచాంగ్ తుఫాన్ ఈ నెల ఐదున బాపట్ల పరిసరాల్లో తీరం దాటిన సంగతి తెలిసిందే ఈ తీవ్ర తుఫాను ఉత్తరంగా కోస్తా తెలంగాణ మీదుగా పయనించే క్రమంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది ఇది గురువారం సాయంత్రానికి దక్షిణ ఛత్తీస్గఢ్ దానికి ఆనుకొని విదర్భ పరిసరాల్లో ఉంది సాధారణంగా తుఫాన్ తీరం దాటిన మూడు రోజుల వరకు దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది అందువల్ల గురువారం కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో వర్షాలు తెలిపింది కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ బాపట్ల పల్నాడు నెల్లూరు నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉందంటున్నారు అనకాపల్లి జిల్లా యలమంచిరిలో డెబ్బై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అనకాపల్లి జిల్లా చోడవరంలో డెబ్బై నాలుగు పాయింట్ రెండు మిల్లీటర్లు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అరవై ఆరు పాయింట్ ఎనిమిది కాకినాడ జిల్లా తునిలో యాభై తొమ్మిది పాయింట్ ఐదు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో యాభై ఆరు పాయింట్ రెండు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నలభై ఐదు పాయింట్ రెండు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నలభై మూడు పాయింట్ ఎనిమిది విజయనగరం జిల్లా వేపాడులో ముప్పై ఏడు పాయింట్ రెండు అనకాపల్లిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ముప్పై మూడు పాయింట్ రెండు విజయనగరం జిల్లా ఏస్కోటలో ముప్పై ఒకటి పాయింట్ ఆరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇరవై ఒకటి పాయింట్ రెండు పార్వతీపురంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది